తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిపై కొందరు దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటన గురించి తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడలోని గురునానక్ నగర్లో ఉన్న పట్టాభి ఇంటికి చేరుకున్నారు. పట్టాభిని పరామర్శించి ఆయనకు తగిలిన గాయాలను పరిశీలించారు. తనపై జరిగిన దాడి గురించి చంద్రబాబుకు పట్టాభి వివరించి చెప్పారు. ఆ సమయంలో పట్టాభి మంచంపైనే పడుకుని ఉన్నారు. పట్టాభి ఇంటికి దేవినేని ఉమామహేశ్వరరావు, బొండా ఉమామహేశ్వరరావుతో పాటు పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా భారీగా చేరుకున్నారు. ప్లీజ్ లైవ్ 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 నచ్చింది.